హాయ్ స్టూడెంట్స్, సో ఇప్పటివరకు మనం ట్రీస్ కాన్సెప్ట్లో ట్రీ ట్రావర్సింగ్ చూసాము, అలానే బైనరీ ట్రీ కన్స్ట్రక్షన్స్ చూసాము ఫ్రమ్ ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. సో ఈరోజు చూసేది బైనరీ సెర్చ్ ట్రీ. సో వాట్ ఈస్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే, కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఎవ్రీ ట్రీ ఈజ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. వితౌట్ దట్ కండిషన్స్ నార్మల్ ట్రీగా మనం సాటిస్ఫై చేస్తాం. సో అంటే ఏంటి ఆ త్రీ కండిషన్స్, ఏంటి ఆ సమ్ కండిషన్స్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ బైనరీ సెర్చ్ ట్రీ అనేది మనం రాద్దాం. సో ఏ ట్రీ ఈజ్ సెడ్ టు బి బైనరీ సెర్చ్ ట్రీ ఇఫ్ ఎవ్రీ నోడ్ సబ్ ట్రీ. The next point, the element at the root node must be less than every element in its right subtree. సో ఏంటి ఇప్పుడు చూద్దాము. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ ట్రీ బైనరీ ట్రీ అవ్వాలి అంటే, ప్రతి నోడ్, అంటే ట్రీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్, ఎవ్రీ నోడ్ కూడా దాని యొక్క లెఫ్ట్ ఎలిమెంట్స్ కన్నా గ్రేటర్గా ఉండాలి, అలానే రైట్ సబ్ ట్రీ యొక్క ఎలిమెంట్స్ కన్నా స్మాల్గా ఉండాలి. అది మన బైనరీ సెర్చ్ ట్రీ యొక్క ఫాలోయింగ్ కండిషన్స్. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయిన ఏ ట్రీ అయినా కూడా దాన్ని మనం బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పి కాల్ చేస్తాం. సో బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్షన్, సో హౌ టు కన్స్ట్రక్ట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ అంటే, మనకి కొన్ని నెంబర్స్ అనేవి ఇచ్చేస్తారు, ఆ నెంబర్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి అంటే బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సమ్ నెంబర్స్, ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. సో 40, ఐ మీన్ 38, సో 54, 27, 39, 61, 24, 43, 74 అండ్ 14. ఓకే, దట్స్ ఇట్. సో మీరు ఎన్ని కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ఆర్డర్లో ఏం తీసుకోవాల్సిన లేదు, ఇన్ ఆర్డర్లో మీరు ఎలా అయినా తీసుకోండి. సో అయితే నెక్స్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఎలానో చూద్దాం. సో హౌ టు కన్స్ట్రక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఏ నెంబర్స్ తీసుకున్నా లిస్ట్లో ఉన్న ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్. సో కంపల్సరీ దాన్ని మీరు ఎలా తీసుకోవాలి అంటే రూట్ ఎలిమెంట్గా తీసుకోవాలి, దట్ ఈస్ 40. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ ఎలిమెంట్, హౌ టు అలాట్ 38 ఇన్ దిస్ ట్రీ. సో నెక్స్ట్ 38 ఎలిమెంట్ ఎక్కడ అలాట్ అవ్వాలి అంటే, 40 కన్నా 38 అనేది లెస్గా ఉందా గ్రేటర్గా ఉందా చెక్ చేద్దాం. సో హియర్ 38 ఈజ్ లెస్ దాన్ 40, అంటే 40 కన్నా లెస్ దాన్ ఉంది కాబట్టి కంపల్సరీ దాన్ని మనం రూట్ ఎలిమెంట్కి ఎటు వేయాలి అంటే లెఫ్ట్ సైడ్ వేయాల్సి ఉంటుంది. సో 38 ఈజ్ ద లెఫ్ట్ ఎలిమెంట్ ఆఫ్ 40. నెక్స్ట్ 54, సో వాట్ ఈస్ 54? 54 ఈజ్ గ్రేటర్ దాన్ 40, అంటే రూట్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకోవాలి ఫస్ట్. సో 40 కన్నా 54 అనేది గ్రేటర్ ఎలిమెంట్ కాబట్టి ఆల్ గ్రేటర్ ఎలిమెంట్స్ ఆల్ రూట్ ఎలిమెంట్ ఈజ్ రైట్ సైడ్. సో 54 అనేది మనం రైట్ సైడ్ అలాట్మెంట్ ఇచ్చాం. సో ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 27, సో వాట్ ఈస్ 27? 27 అనేది మళ్ళీ చూద్దాం, 27 40, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్? ఇట్ ఈస్ లెస్ దాన్, 27 లెస్ దాన్ 40. సో 40 కన్నా చిన్నది కాబట్టి మనం ఎక్కడ అలాట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ అలాట్ చేయాలి. సో ఆల్రెడీ ద లెఫ్ట్ ఎలిమెంట్ ఈజ్ 38 ఆల్రెడీ ఉంది. సో అగైన్ వీఆర్ చెకింగ్ బికాస్ 38 ఈజ్ ద రూట్ ఎలిమెంట్, హియర్ ద లెఫ్ట్ రూట్ ఎలిమెంట్. సో ద నెక్స్ట్ వన్ 38, 27, దట్ ఈస్ 27కి 38కి రీజన్ ఏంటి? ఇట్ ఈజ్ లెస్ దాన్. సో 27 38 కన్నా చిన్నది కాబట్టి ఈ రూట్ ఎలిమెంట్కి ఎటు వస్తుంది? లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో దట్ ఈస్ 27. నెక్స్ట్ వన్ 39, 39 అనేది 40 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్. సో 39 అనేది 40 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్, సో లెఫ్ట్ సైడ్. అగైన్ 38 కన్నా 39 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ అంటే మనం మూవ్ అవుతున్న ప్రతి నోడ్తో కూడా ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. సో 38కి రైట్ సైడ్ మనం 39 అనేది
అలాట్ చేస్తున్నాం. నెక్స్ట్ 61, 40 కన్నా 61 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్, సో మూవింగ్ టు రైట్ సైడ్ అగైన్ ఇక్కడ 54 అనేది మనం ఫేస్ చేసాం. సో 61కి 54కి రిలేషన్ ఏంటి? 54 కన్నా 61 హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనం రైట్ సైడ్ 61ని అలాట్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ 24, 40 కన్నా 24 స్మాలెస్ట్ ఎలిమెంట్, సో మూవింగ్ టు లెఫ్ట్ సైడ్ అగైన్ 24, 38, 38 కన్నా 24 స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్. ఓకే, నెక్స్ట్ 27, 27 కన్నా 24 స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి 27కి మనం ఏం చేస్తున్నాము, 24ని లెఫ్ట్ సైడ్ అలాట్మెంట్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ వన్ 43, 40 కన్నా 43 బిగ్గెస్ట్ నెంబర్, ఓకే మూవింగ్ టు రైట్ సైడ్ అగైన్ 54 కన్నా 43 స్మాలెస్ట్ ఎలిమెంట్, సో 54కి 43 ఇస్ లెఫ్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ 74, 40 కన్నా బిగ్గెస్ట్, 54 కన్నా బిగ్గెస్ట్, అగైన్ 61 కన్నా బిగ్గెస్ట్, సో హియర్ ఈస్ 74. నెక్స్ట్ 14, 40 కన్నా స్మాలెస్ట్, 38 కన్నా స్మాలెస్ట్, 27 కన్నా స్మాలెస్ట్, 24 కన్నా స్మాలెస్ట్, సో అగైన్ 24 హ్యావింగ్ ద వన్ చైల్డ్ దట్ ఈస్ 14. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, 40కి ఉన్న లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 40 కన్నా చిన్నగా ఉండాలి, 40 కన్నా బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉండాలి. సో ఒకసారి కంపేర్ చేద్దాం, 40 కన్నా స్మాలెస్ట్ ఎలిమెంట్సా కాదా? 38, 39, 27, 24, 14 ఇవన్నీ స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ 40. 43, 54, 61, 74 ఇవన్నీ బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ 40. సో ఇక్కడ ప్రతి ఎలిమెంట్ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ 40 తీసుకున్నాం, నెక్స్ట్ 38 అలాట్ చేసాం, నెక్స్ట్ 54 అలాట్ చేసాం. 27 అలాట్ చేసేటప్పుడు మనం ఓన్లీ 40తో చెక్ చేయడం కాదు, 40తో చెక్ చేసిన తర్వాత ఓకే దిస్ ఈజ్ ద మూవింగ్ టు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత అగైన్ వీఆర్ ఫేసింగ్ వన్ ఎలిమెంట్, ఆ వన్ ఎలిమెంట్తో కూడా మనం కంపేర్ చేసి దాని అలాట్మెంట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఏంటి అంటే బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్షన్ చేస్తాం. సో బైనరీ సెర్చ్ ట్రీలో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్లో బైనరీ సెర్చ్ ట్రీ చేయొచ్చు అంటే, కన్స్ట్రక్షన్లో ఇన్సర్షన్ ఈజ్ ద వన్ ప్రొసీజర్ అండ్ డిలీషన్ ఈజ్ ద అనదర్ ప్రొసీజర్. సో మనం ఇన్సర్షన్ చేస్తున్నాం, ఇందులో ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఎలిమెంట్స్ని ఇన్సర్షన్ చేసాం ఇప్పటి వరకు. సో దిస్ ఈజ్ ఎ ట్రీ, డిలీషన్ చేయాలి. సో డిలీషన్ చేయాలి అంటే ఆల్రెడీ ట్రీ ఉండాలి. సో ట్రీ ఉన్న దాంట్లో నుంచి మనం ఏం చేయాలి అంటే డిలీషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఈ డిలీషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఇన్సర్షన్ ఆఫ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. సో వాట్ ఈజ్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ దట్ ఇన్సర్షన్. ఓకే, థ్యాంక్ యూ.